గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్. మీ ఆఫీస్లో ఉన్న ఇంపార్టెంట్ పనులని మానుకుని ఈ డెమో చూడటానికి వచ్చా నాకు తెలుసు. ట్రస్ట్ మీ, యూ వోంట్ బి డిసప్పాయింటెడ్. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007. 7th జనరేషన్ వాయిస్ రికగ్నిషన్ అండ్ టాక్ బ్యాక్ కంప్యూటర్. అంటే మీరు మీ కంప్యూటర్తో మాట్లాడొచ్చు, మీ కంప్యూటర్ మీతో మాట్లాడుతుంది. అన్బిలీవబుల్. ఇస్ ఇట్ ట్రూ? ఇస్ ఇట్ పాసిబుల్? ఎస్, ఇట్స్ పాసిబుల్ మిస్టర్ కామేష్. వై డోంట్ యు సే సంథింగ్? మాట్లాడి చూడండి. మీ? ఎస్, మీరే కొంచెం ముందుకు రండి. ప్లీజ్ మీట్ బుచ్చిబాబు 007. నైస్ టు మీట్ యు బుచ్చిబాబు. హలో మిస్టర్ కామేష్, వాయిస్ రికగ్నిషన్ కంప్లీట్. మీకు తెలుగులో చిన్నపిల్లల పాటలు ఏమన్నా వచ్చా? తెలుగే కాదు, ఎనీ లాంగ్వేజెస్ ఓకే. మా బుచ్చిబాబుకి అన్ని లాంగ్వేజెస్ వచ్చు. కెన్ ఐ సే ఇట్ ఇన్ తమిళ్? ష్యూర్, గో అహెడ్. థ్యాంక్ యూ. అమ్మా ఇంగే వావా. ఆసై ముత్తం తాతా. ఎలయల్ సోరు పోట్. ఈఐ దూరం ఓట్. ఫ్యాంటాస్టిక్. ఐ డోంట్ బిలీవ్ దిస్. నాకు అర్జెంటుగా 25 కంప్యూటర్లు కావాలి. సారీ మిస్టర్ కామేష్, టూ మెనీ బుకింగ్స్. మీకు 6 మంత్స్ వరకు ఒక్క సిస్టమ్ కూడా డెలివర్ చేయలేదు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు అర్జెంటుగా 25 కంప్యూటర్స్ కావాలి అంతే. ఇన్ దాట్ కేస్ మీరు 10% అడ్వాన్స్ ఇమీడియట్గా ఇవ్వగలిగితే ఐ ట్రై టు డూ సంథింగ్. నెక్స్ట్ వీక్ కొన్ని సిస్టమ్స్ డెలివరీ అయ్యేలా చూస్తాను. చెక్ బుక్. థ్యాంక్ యూ. 1, 2. థ్యాంక్ యూ. ఊపర్ చందా గోల్ గోల్, నీచే ధర్తీ గోల్ గోల్. థ్యాంక్స్. చిట్టి చిలకమ్మా, అమ్మ తొట్టిందా? తోటకెళ్ళావా? పండు తెచ్చావా? గూట్లో పెట్టావా? గుడుక్కుని మింగావా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంత రా కలెక్షన్? 90 లక్షలు వచ్చినాయిరా. ఇంకో 10 లక్షలు వస్తే మన ప్రాబ్లం చాలు. చెప్పేదంతా మోసం, జరిగేదంతా మోసం, మోసం అంతా మోసం, మోసగాళ్ళు. హలో మేడం. అందరూ చెప్తున్నట్టు నీ కంప్యూటర్ నిజంగా మాట్లాడుతుందా? గ్యారంటీగా మాట్లాడుతుంది. కావాలంటే మాట్లాడి చూడండి. ఇఫ్ యూ కెన్ ప్రూవ్ ఇట్. నా కంపెనీలో 2000 కంప్యూటర్స్ ఉన్నాయి. అవన్నీ తీసేసి ఇవే పెట్టుకుంటాను. నో ప్రాబ్లం. మా బుజ్జిబాబుకి ఒకసారి హలో చెప్పండి. హలో బుజ్జిబాబు. హలో, హౌ ఆర్ యూ? హౌ ఆర్ యూ అంటే హౌ ఆర్ యూ? అవసరం అంటే హౌ ఆర్ యూ అంటో, లేకపోతే హూ ఆర్ యూ అంటో? వాట్ ఈస్ హి టాకింగ్? ఒసే, నీకు ఇంగ్లీష్ మాటలు ఎక్కువనే. నైట్ నేను రావడం 2 నిమిషాలు లేట్ అయితే వేరే వాడితో వెళ్ళిపోతావా? బుజ్జిబాబు, మైండ్ యువర్ టంగ్. బుజ్జిబాబు, ఆడవాడు నీ పక్కన, నిన్న నైట్ క్యాండిడేట్ ఆ? నీకు ఆడికి ఇద్దరికి పగిలిపోద్ది. వాట్ నాన్సెన్స్! బుజ్జిబాబు, ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఏంటే ఓ రెచ్చిపోతున్నావు? అసలు నీ బాడీలో ఒక్కటన్నా ఒరిజినల్ పార్ట్ ఉందా? ముందు సిలికాను, వెనక నైలోను. ఇంకా పేరాలని రాలేదా? రే, నువ్వు ముందే కూల్డ్రింక్ తాగు, ఆ బ్రెయిన్ అన్న కూల్ అవుతుంది. కూల్ అవటం కాదురా, నాకు కాలిపోతుంది. ఇదిగో 90 లక్షలు చెక్కులు. ఇంకో 10 నిమిషాలు ఒప్పిపోయింటుంటే ఆ 10 లక్షలు సంపాదించేవాళ్ళం, మన ప్రాబ్లం సాల్వ్ అయ్యేది. రే, పాత ప్లాన్ ఫ్లాప్ అయిందని ఫీల్ అవ్వకుండా ఈ స్ట్రాంగ్ నోట్లో పెట్టుకుని సిప్ అయ్యి, కొత్త ఐడియా వస్తుంది. రే ఎదవా, మన నీ నప్పులు చేయడానికి తప్పులు చేయడానికి కారణం నీకున్న అమ్మాయిలు పిచ్చివాళ్ళరా? అంటే అప్పులు తప్పులు అన్నీ నేనే చేశాను, నువ్వు మాత్రం పాల పీక నోట్లో పెట్టుకుని పాలు తాగావు. కొంచెం మూసుకొని ఫాస్ట్ ఇస్ ఫాస్ట్ వదిలేరా. ఏంట్రా ఫాస్ట్? బ్రేక్ఫాస్ట్. రే, ఈ దోశ మీద పేపర్ పెట్టండి. పేపర్ దోశ కదండి, గాలికి ఎగిరిపోకుండా పేపర్ పెట్టి పెట్టానండి. ఒక పెన్ను కూడా తెచ్చిస్తాను, ఉండండి. దోశ మీద కాసేపు డ్రాయింగ్ చేసుకుందరు కానీ. It's very interesting. Yeah, of course. Hey! లైఫ్ అంటే ఎన్ని కళ్ళ కన్నా తెలుసురా? ఇస్త్రీ బట్టలు వేసుకుని, ఇన్షర్ట్ చేసుకుని, నెక్కుకి టై కట్టుకుని, నైస్ షూస్ వేసుకుని, సంకలో ల్యాప్టాప్, చేతిలో సెల్ ఫోన్, హైటెక్ సిటీలో ఉద్యోగం, 5 అంకుల జీతం, అందమైన అమ్మాయి సెక్రటరీ. చె, నా డ్రీమ్స్ అన్ని డ్రై అయిపోయినాయిరా. రే, మీ కాఫీ సార్. థ్యాంక్ యూ. అబ్బా, రే ఏం చేస్తున్నారా? ఏంట్రా ఇది, ఏం చేస్తున్నారా నన్ను? టార్చర్ నంబర్ 1, వాల్యూమ్ తో వైలెన్స్. లెట్స్ పార్టీ. అండ్ నౌ టార్చర్ నంబర్ 2. టార్చర్ నంబర్ 2 అంటే ఏంట్రా? తుమ్మకుండా కుమ్మటం. అంటే కొంచెం తలపైకి ఎత్తు. రే,
కనీసం తుమ్మనివ్వండి లేదా కుమ్ముకోండి. ఈ అటు ఇటు కాని టార్చరేంట్రా. అయినా నా నొరలని నేను అర్జెంట్గా వెళ్ళాలి. అక్కడ అందరు నా కోసం అండర్వేర్లో వెయిటింగ్. ఏంట్రా అందరు నీ కోసం అండర్వేర్లో వెయిటింగ్? అవును, నేను అర్జెంట్గా వెళ్ళి అండర్వేర్లో ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఏంట్రా అందరు నీ కోసం అండర్వేర్లో వెయిట్ చేస్తుంటే నువ్వు అండర్వేర్లో వెళ్ళి ప్రెజెంటేషన్ ఇవ్వాలి? అయినా ఏదో ఒకసారి నీ అండర్వేర్ చూద్దాం. అబ్బా అండర్వేర్ అంటే అది కాదురా, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ కంపెనీ. నాకు అందులో ఉద్యోగం వచ్చింది, ఇవ్వాలే జాయినింగ్. నేను అర్జెంట్గా వెళ్ళి అక్కడ కొత్త ప్రోడక్ట్ గురించి ప్రెజెంటేషన్ ఇవ్వాలి. రే మమ్మల్ని ఇద్దరు కాలేజ్ నుంచి డిపార్ట్ చేయించి నువ్వు మాత్రం హ్యాపీగా ఎగ్జామ్ రాసేసుకుంటావా? మేము మాత్రం ఏలుగడ అప్పు తీర్చలకు రోడ్ల మీద ఎదవలా తిరుగుతుంటే నువ్వేమో ఏసీ రూమ్లో ల్యాప్టాప్ ముందు టిప్టాప్ కూర్చొని ఉద్యోగం చేసేసుకుంటావా? ఒక ఫ్రెండ్గా మమ్మల్ని ఇలా బాధపడతాం, నీకేమైనా న్యాయంగా ఉందరా? రే నాకు ఐడియా వచ్చింది. ఏంటో అది? నువ్వు ఎలా సెలెక్ట్ అయ్యావు? ఫోన్లో ఇంటర్వ్యూ చేసి సెలెక్ట్ చేశారు. అంటే నువ్వు అక్కడికి ఎప్పుడు వెళ్ళలేదా? వెళ్ళలేదు. పట్టుకోరా ఇన్ని. కాపాడండి కాపాడండి. వీడికి దాహవి సాయంత్రం లోపల దారుణంగా చచ్చిపోతే వీడు సుస్సు పోసి ఇల్లంతా సునామీ చేస్తే ఎంజాయ్, గుడ్ లక్. అమ్మాయితో మాట్లాడడం గుడ్ మార్నింగ్ తప్ప ఇంకేం తట్టలేదురా? పొద్దున్న ఈ టైంలో గుడ్ మార్నింగ్ కాకుండా ఇంకేం చెప్తారా? మరి అమ్మాయికి సాయంత్రం కనపడితే గుడ్ ఈవినింగ్ చెప్తానరా. ఇదేనా రాము రూమ్? ఇక్కడ ఏముంది కే రాము అని అయ్యుంటుందేమో, మనకి ఇంగ్లీష్ రాదు.